ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారిన పడి తిరిగి కోలుకున్న పోలీస్ సిబ్బంది పలువురు గురువారం విధుల్లో చేరారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం పోలీస్ స్టేషన్లో స్థానిక ఎస్ఐతో పాటు సుమారు 16 మంది సిబ్బంది కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డారు. తొలుత ఎస్ఐకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మిగిలిన పోలీస్ సిబ్బంది పరీక్షలు చేయించుకోవడంతో సగానికి పైగా సిబ్బందికి వైరస్ సోకింది. దీంతో వీరంతా హోం క్వారంటైన్కు వెళ్లి వైద్యుల సూచన ప్రకారం ఎప్పటికప్పుడు సలహాలు పాటిస్తూ మనోధైర్యంతో వైరస్ని జయించారు. వీరిలో పలువురు సిబ్బంది గురువారం విధులకు హాజరయ్యారు. వీరికి స్థానిక సీఐ పవన్ కుమార్ రెడ్డి మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు సాలువాతో సత్కరించి వారికి ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సీఐ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో కరోనా వైరస్ బారిన పడినప్పటికీ మనోధైర్యంతో వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి విధులకు హాజరు కావడం ఆనందంగా ఉందని అందరూ వీరిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దాసరి రమేష్, కర్రీ సురారెడ్డి, వరసాల ప్రసాద్, శుంకర వీరబాబు, శుంకర వెంకటరమణ, నరాల శెట్టి నరసయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే అందరం కూడా సామాజిక దూరం పాటించి మనం శానిటైజర్లు మాస్కులు వాడి తప్పనిసరిగా ఈ ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యంలో పుణ్యమైనటువంటి డ్యూటీ ఏమన్నా ఉందంటే అది పోలీసు వారి డ్యూటీ. ఎందుకంటే ఈ యొక్క 20 రోజులు కూడా కాబట్టి మీరు పోలీసు వాళ్ళు లేకపోతే అసలు మనిషిగా మనుగడ లేదనేటటువంటిది ఈరోజు కరోనా వలన కూడా మరి రుజువయ్యింది. కాబట్టి మీకు 2 చేతులు జోడించి మీ డిపార్ట్మెంట్ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. ఎందుకంటే మా కోసమే మీరు ఈ వ్యాధిని పట్టారు, ప్రజలను రక్షించడం కోసం మీరు కరోనా వ్యాధిని పట్టారు. అయినప్పటికీ కూడా కరోనాను జయించి మళ్ళా ట్రిప్లోకి రావడం అనేది మాకు మా మండలానికి డిపార్ట్మెంట్కి కూడా చాలా ఆనందం. ఈ ఆనందం భగవంతుడు తరగలేలా ఉండాలని మీ కార్యాలయం కూడా